నాకు అంటే మన దగ్గర ఈ గన్ కల్చర్ లేదు కదా, సో నాకు ఎవరైనా డైరెక్టర్ ఏఎస్కే ఎట్లా నాకు మన డైరెక్టర్ ఎవరన్నా ఇట్లా గన్స్ బాంబ్స్ అనగానే ఇట్లా అవుట్ అయితే గన్ లేదురా, నేను ఎప్పుడు చూడలేదు నా చుట్టుపక్కల అని. సో ఐ కాంట్ ఇమాజిన్ ఐ డిస్కనెక్ట్ ఫిల్మ్స్ హియర్ విత్ గన్స్, హోప్ఫుల్లీ మేబీ అన్ ఆర్మీ ఫిల్మ్. బట్ వాట్ అర్నాల్డ్ డస్ విత్ హిస్ ఫిజిక్, అంటే జనరలీ అర్నాల్డ్ ఫిజిక్ తోనే సగం అయిపోయింది పని అక్కడ. సో బట్ ఇట్స్ బ్రిలియంట్ వాట్ అర్నాల్డ్ డస్ ఇన్ ద యాక్షన్ స్పేస్. 369 మందిని ఆయన ఆన్ స్క్రీన్ లేపేశారంట. ట్రాక్ రికార్డ్ మన వాళ్ళు ఇంకా ఎక్కువ లేపింటారు ఈజీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ఫ్రెండ్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. Yes. Yeah. ప్రభాస్ అన్న టైప్ చేస్తే బెటర్ ఏమో ఇట్లాంటిది. నేను ఇంకా కొంచెం బచ్చాడండి సినిమాలో, ఇంకొంచెం ఇంకో 5-10 ఇయర్స్ తర్వాత చేయాలేమో. హలో వివేక్ జీ, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దిస్ హస్ బీన్ గివెన్ బై యు నో ఆర్టిస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ వెంకటేష్ అండ్ సారా so has been given by Vijaya Lakshmi and so on, grace is given by Deepa Venkat. So these are all acclaimed dubbing artists, and we see to it that our dubbing process is fairly sophisticated, right from writing to directing the voices, so that if you see a film around the world and let's say it's been dubbed in 60 languages, all European languages, in Latin America, in Asia, what our dubbing department sees to the fact that every voice sounds the same. So if you were to see this film in India, or you were to see it in Singapore, or you were to see it in Brazil in Portuguese, or in France in French, when it's dubbed, the process ensures that the voice artist matches the voice of Arnold everywhere. నే వచ్చా 15 రోజులు హాలిడేకి వెళ్ళా, ఫుల్గా తిని 5-6 కేజీలు పెరిగి వచ్చా. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా తిండి గిండి ఏం లేదు, ఓన్లీ వర్కౌట్. సో ఇంకా హైదరాబాద్లో కాలు పెట్టంగానే ఇవన్నీ డన్, సో మ్యాక్సిమం ఎంజాయ్ చేయని ఫుల్గా తినేసి చెంపలిట్లు ఉబ్బి ట్రై చేస్తా వస్తాయో లేవో చూడాలి. చూస్తా ఇంకా తెలుగు ట్రైలర్ లాంచ్ చేస్తా, తెలుగులో చూస్తా రెండిట్లో, నచ్చితే మళ్ళా రెండిట్లో చూస్తా. ఇది ఆస్కింగ్ మీ ఇఫ్ ఐల్ వాచ్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. I'm saying now because I've launched it, I'll watch it in Telugu. But if it's really nice, I'll watch it again in English as well.